మేడ్చల్ జిల్లా గట్కేసర్ శివారెడ్డిగూడ చౌరస్తాలో చైన్ స్నాచింగ్ జరిగింది. కంట్లో కారం కొట్టి మెడలో మంగళసూత్రం దొంగలించాడు. 3.5 తులాల బంగారం చైన్ అపహరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హన్మకొండలో ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తున్న మంజుల స్కూల్కు వెళ్లేందుకు శివారెడ్డిగూడ చౌరస్తాలోని బస్టాండ్లో బస్ కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన జరిగింది. కంట్లో కారం చల్లి మంగళసూత్రం దొంగలించిన దుండగుడు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పారిపోయాడని తెలిపింది బాధితురాలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు మల్కాజ్గిరి ఏసీపీ సురేష్ రెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ శివారెడ్డిగూడ చౌరస్తాలో చైన్ స్నాచింగ్ జరిగింది. కంట్లో కారం కొట్టి మెడలో మంగళసూత్రం దొంగలించాడు. 3.5 తులాల బంగారం చైన్ అపహరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హన్మకొండ ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తున్న మంజుల స్కూల్కు వెళ్లేందుకు శివారెడ్డిగూడ చౌరస్తాలోని బస్టాండ్ దగ్గర బస్ కోసం ఎదురు చూస్తుండగా ఈ ఘటన జరిగింది. కంట్లో కారం చల్లి మంగళసూత్రం దొంగలించిన దుండగుడు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పారిపోయాడని తెలిపింది బాధితురాలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు మల్కాజ్గిరి ఏసీపీ సురేష్ రెడ్డి. మేడ్చల్ జిల్లా గట్కేసర్ శివారెడ్డిగూడ చౌరస్తాలో చైన్ స్నాచింగ్ జరిగింది. కంట్లో కారం కొట్టి మెడలో మంగళసూత్రం దొంగలించాడు దుండగుడు. 3.5 తులాల బంగారం చైన్ ను అపహరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హన్మకొండ ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తున్న మంజుల స్కూల్కు వెళ్లేందుకు శివారెడ్డిగూడ చౌరస్తాలోని బస్టాండ్లో బస్ కోసం ఎదురుచూస్తుండగా ఈ ఘటన జరిగింది. కంట్లో కారం చల్లి మంగళసూత్రం దొంగలించిన దుండగుడు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పారిపోయాడని తెలిపింది బాధితురాలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు మల్కాజ్గిరి ఏసీపీ సురేష్ రెడ్డి. చైన్ స్నాచింగ్ కి సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, చైన్ స్నాచింగ్ అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మార్నింగ్ ఈ గట్కేసర్ లో ఉన్న శివారెడ్డిగూడ చౌరస్తాలో ఒక గవర్నమెంట్ టీచర్, ఆమె ఇక్కడ నుంచి డైలీ హన్మకొండకు అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఆమె అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తుంది. సో బస్ కోసం వెయిట్ చేస్తున్న టైం లో ఆమె ఒంటరిగా ఉంది. సో అప్పటికి అక్కడికి వచ్చిన చైన్ స్నాచర్ ఆమె కళ్ళలోకి కారం పొడి కొట్టి చైన్ స్నాచ్ గుంజుకొని వేయండు. సో అది 3.5-9 తులాలు ఉంటుందని ఆమె చెప్తుంది. సో అక్కడ ఆ టైంలో ఎవరు లేరు, ఆమె అరిచినా కూడా అక్కడికి ఎవరు రాలేదు. ఆ తర్వాత ఆమె చూస్తే పక్కన ఉన్న అక్కడ ఉన్న కొంచెం అడవిలాగా ఉంటుంది, కొంచెం అది ఓపెన్ ప్లేస్ ఏరియా, అక్కడ జనాలు కూడా ఎక్కువగా ఉండరు, రష్ లాంటిది ఏముండదు కాబట్టి వచ్చి కళ్ళలో కొద్ది కారం కొట్టి లాక్కొని పోయన్నాడు. ఆ తర్వాత ఆమె అరవడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చారు. సో అప్పటికే అక్కడ ఉన్న చెట్ల పొదల్లోకి పారిపోయినట్టయితే ఆమె చెప్తుంది. సో ఆ తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే పోలీసులు వచ్చారు. ఆ తర్వాత మల్కాజ్గిరి ఏసీపీ కూడా అక్కడికి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఆమెను కూడా ఎలా జరిగింది ఏంటి అని అన్ని వివరాలు తీసుకున్నారు. యాక్చువల్ గా ఆ ఏరియా అంతా కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో సీసీ కెమెరాలు కూడా ఎక్కువగా లేవు. కాకపోతే ఆ చుట్టుపక్కల ఏరియా అంటే కనెక్టింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఎవరు ఇచ్చారు ఏంటి అనేది అన్ని వివరాలు అయితే ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. సో అక్కడ బాధితురాలు ఈ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. యాక్చువల్ గా ఎవ్రీ డే నేను ఇదే రూట్ లో వెళ్తాను అంటే ఆమె ఇక్కడ ఉంటుంది, ఇది సిటీలో ఉంటూ హన్మకొండకు అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఆమె గవర్నమెంట్ టీచర్, ఎవ్రీడే వేస్తాను కానీ ఎప్పుడు ఏం జరగలేదు. ఈ రోజు మార్నింగ్ బస్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఆల్రెడీ అతను చూసి వచ్చి అతనితో పాటు నిందితుడు కారం పొడి తీసుకుని వచ్చి నా కళ్ళలో కొట్టి లాక్కొని పోయాడు. ఇది 3.5 తులాల చైన్ కూడా అంటూ కూడా ఆమె చెప్తుంది. సో ప్రస్తుతానికి అయితే పోలీసులు దీనిపైన ఆమె స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే ఆమె దగ్గర నుంచి కేసు కూడా తీసుకుని అర్జీ తీసుకుని ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. సో నిందితుడిని పట్టుకోవడానికి ఆల్రెడీ 3 టీమ్స్ ఫామ్ చేశామని మల్కాజ్గిరి ఏసీపీ నరేష్ కూడా తెలిపాడు.